హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో వాలంటీర్లకి ఇవాళ భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో దాదాపు 267,000 మంది వాలంటీర్లను గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో 5,000 జీతానికైతే నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మించిపోయి పథకాల లబ్ధిదారుల ఎంపికతో పాటు అన్ని విషయాల్లోనూ తమ ప్రతాపం అయితే చూపించారు వాలంటీర్లు. దీనిపై గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలన్నీ కూడా విమర్శలు చేసేవి, కానీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం వాలంటీర్ వ్యవస్థను ఇంకా కొనసాగిస్తామని హామీ ఇచ్చాయి. అలాగే వాలంటీర్లకు జీతం 10,000 పెంచుతామని కూటమి ప్రభుత్వం అయితే హామీ కూడా ఇచ్చింది. కానీ ఇవాళ తొలి కేబినెట్ భేటీలో మాత్రం వాలంటీర్లకు అయితే షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇవాళ జరిగిన కూటమి ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను బదులుగా సచివాలయ సిబ్బంది సేవలను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెలా పెన్షన్లు ఇప్పించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఇక తద్వారా వాలంటీర్లకు పెన్షన్ల పంపిణీ నుంచి విముక్తి కల్పించినట్లయింది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పెన్షన్లను పంపిణీ చేసిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అప్పటి నుంచి తప్పించింది. ఇదే అంశంపై సమాచార మంత్రి పార్థ సారథిని కేబినెట్ భేటీ తర్వాత అడిగితే వాలంటీర్లను ఇంకా ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందంటూ సమాధానించారు. ప్రస్తుతానికి 1 జూలై పెన్షన్ల పంపిణీ బాధ్యత మాత్రమే సచివాలయ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇవాళ కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో భవిష్యత్తులో వీరికి సంబంధించిన కొనసాగింపు అలాగే జీతాలు పెంపుపై ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వం అయితే కనుక వాలంటీర్లకు మరో షాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ కొనుగోలు కోసం వాలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే 200 రూపాయల భత్యం నిలిపివేయనున్నట్లు అయితే తెలిసింది. అంటే గతంలో 200 రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ మాత్రమే కొనుక్కోమని చెప్పేవారు, ఇప్పుడైతే ఆ 200 భత్యం కూడా నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచుకునేందుకు, ప్రజలకు వివరించేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాలంటీర్లకు పేపర్ భత్యం అందించేవారు. సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పేపర్ కొనుగోలు చేసేందుకు గాను ప్రతి నెల 200 రూపాయల భత్యాన్ని 260,000 మంది వాలంటీర్లకు చెల్లిస్తూ వచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం 200 భత్యాన్ని నిలిపివేయనట్లు అయితే సమాచారం అందుతోంది.